హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజ్. మీరు చూస్తున్నారు రాజ్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో మీరు 1 year నుంచి యూజ్ చేస్తున్న కాల్స్ డేటాని లేదా SMS డేటాని చాలా సింపుల్గా 2-3 secondsలోనే మీ మొబైల్లో మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, దీనికోసం అయితే మీరు ఒక అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఆ అప్లికేషన్ కూడా మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ యాప్ యొక్క లింక్ని నేనైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి అయితే మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు 1 year నుంచి మీరు ఎవరికైతే కాల్స్ చేశారో, లేకపోతే మీకు ఎవరైతే మిస్డ్ కాల్స్ ఇచ్చినా, లేదంటే మీకు ఎవరైనా కాల్స్ చేసినా, లేకపోతే మీకు మెసేజ్లు ఎవరైనా పంపించినా మీ మొబైల్ నెంబర్కి ఆ డేటా మొత్తాన్ని మీరు 2-3 secondsలోనే తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, దానికంటే ముందు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిటర్ అనుకోండి, నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత దాని పక్కన ఉన్న బెల్ సింబల్ పైన ట్యాప్ చేసి దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడైతే నా లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను అప్పుడు వెంటనే మీ మెయిల్స్లో, అలాగే మీ యూట్యూబ్ హోమ్ పేజ్లో నా వీడియోస్ అయితే చూపిస్తాయి. అక్కడి నుంచి నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు 1 year నుంచి యూజ్ చేస్తున్న కాల్స్ డేటాని చాలా సింపుల్గా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు, అది కూడా PDF ఫైల్ రూపంలో. ఫ్రెండ్స్, మీరు ఈ డేటాని కావాలంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఈ PDF ఫైల్స్ని. ఫ్రెండ్స్, ఈ యాప్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈ యాప్ నేమ్ వచ్చేసి E2PDF అని. ఇది ప్లేస్టోర్లో మీకు ఇప్పుడు అవైలబుల్గా ఉంది. మీరు ఈ వీడియో కింద నేనైతే లింక్ ఇచ్చాను, యాప్ యొక్క లింక్. అక్కడి నుంచి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. నేనైతే యాప్ను ఓపెన్ చేశాను. యాప్ను ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా చూపించింది. ఇక్కడ వాళ్ళు మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, అవి మీరు రీడ్ చేయండి. రీడ్ చేసినంత ఇక్కడ బాటంలో మనకి రెడ్ లైన్గా ఒక ట్యాగ్ లైన్ లాగా ఇచ్చారు, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ప్రాసెస్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినాక నెక్స్ట్ పేజ్లో అయితే మనకి ఈ విధంగా డిస్ప్లే అయింది. XML బ్యాకప్ అండ్ రీస్టోర్, దాని కింద వచ్చేసి క్లిక్ టు కంటిన్యూ. ఇక్కడ మాత్రం ట్యాప్ చేయదు ఫ్రెండ్స్, మీరు దాని కిందకు వచ్చేసేయండి. కిందకు వచ్చినాక ఇక్కడ PDF బ్యాకప్ ప్రింటబుల్ అంటే వీళ్ళు మనకి ఇచ్చే డేటా PDF లాగా ఉంటుంది. తర్వాత అది మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నాడు. టేక్ ఏ ప్రింటబుల్ PDF బ్యాకప్ ఆఫ్, మీరు PDF ఫైల్స్ని ప్రింట్గా తీసుకునేవి ఏమేమి తీసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ డీటెయిల్గా అయితే ఇచ్చాడు. SMS డేటా అంటే మీరు ఎవరికైనా మొబైల్ నెంబర్స్కి మెసేజ్ సెండ్ చేసినా, లేదంటే మీకు ఎవరైనా మెసేజ్లు పంపించినా ఆ డేటాని మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత కాల్ లాగ్ అంటున్నారు, అంటే మీరు ఎవరికైతే కాల్స్ చేశారో ఆ డేటాను మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. దాని కింద థర్డ్ ఆప్షన్ వచ్చేసి కాంటాక్ట్స్. మీ మొబైల్లో మీరు కొన్ని కాంటాక్ట్స్ అయితే సేవ్ చేసుకుంటారు కదా, ఆ డేటా మొత్తాన్ని కూడా మీరు ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు, అది కూడా PDF ఫైల్లో. దాని కింద వచ్చేసి SMS స్టాటిస్టిక్స్ అని ఇచ్చాడు, అంటే మీరు ఎవరికైనా మెసేజ్ పంపించినా, లేకపోతే అన్నోన్ పర్సన్స్ మీ ఫోన్ నెంబర్కి మెసేజ్లు మీకు పంపించిన ఆ హిస్టరీ మొత్తాన్ని మీరు కలెక్ట్ చేసుకోవచ్చు, అది కూడా PDF ఫైల్ రూపంలో. తర్వాత 5th one వచ్చేసి మనకి కాల్ లాగ్ స్టాటిస్టిక్స్ అని ఉంది, లాస్ట్ ఆప్షన్. అంటే మీకు ఎవరైనా మిస్ కాల్ చేసినా, లేకపోతే మీరు ఎవరికైనా కాల్స్ చేసినా, లేకపోతే మీరు ఎవరైనా కాల్స్ రిసీవ్ చేసుకున్నా ఆ డేటా మొత్తాన్ని మీకు ఒక PDF ఫైల్ రూపంలో అయితే మీకు చూపిస్తుంది ఈ యాప్, అది మనకి డీటెయిల్గా ఇచ్చాడు ఇక్కడ 2nd optionలో అయితే. దాని కింద వచ్చేసి బాటంలో క్లిక్ టు కంటిన్యూ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా నెక్స్ట్ పేజ్లో అయితే వచ్చింది. క్రియేట్ ప్రింటబుల్ PDF బ్యాకప్ ఆఫ్, ఇందాక మనకి ఇక్కడ 2nd optionలో ఇచ్చాడు కదా, సేమ్ టు సేమ్ అవే ఆప్షన్స్ ఉన్నాయి. మీరు SMS డేటా కలెక్ట్ చేసుకోవాలంటే దాన్ని ట్యాప్ చేసి మీరు డేటా కలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఎవరికైనా కాల్ చేసినా ఆ హిస్టరీ మొత్తం మీకు గుర్తులేదు, కొన్ని ఇంపార్టెంట్స్ కాల్స్ ఉంటాయి కదా, ఆ లిస్ట్ మీకు అలా నెంబర్ మీకు అయితే పోయింది, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇదైతే ఒక బెస్ట్ ఆప్షన్గా మీరు చెప్పుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవడానికి, డేటా కలెక్ట్ చేసుకోవడానికి అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. తర్వాత మీ ఫ్యామిలీలో ఎవరైనా సీక్రెట్గా మొబైల్ని యూజ్ చేస్తున్నారనుకోండి, వాళ్ళు ఎవరికైతే మెసేజ్లు పంపించారు, లేకపోతే వాళ్ళు ఎవరికైతే కాల్ చేస్తున్నారు, లేకపోతే ఆ నెంబర్కి ఎక్కడి నుంచి అయితే కాల్స్ వస్తున్నాయి, లేదంటే మెసేజ్లు వస్తున్నాయి, ఈ డేటా మొత్తాన్ని మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ యాప్ని యూజ్ చేసుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కాల్స్ డేటా హిస్టరీ మొత్తం కావాలంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ జనరల్ కాల్ లాగ్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే ఆ నెంబర్కి ఉన్న కాల్స్ డేటా మొత్తం హిస్టరీ మొత్తం 1 year నుంచి యూజ్ చేసిన హిస్టరీ మొత్తం, డైల్ కాల్స్, తర్వాత మిస్డ్ కాల్స్, రిసీవ్డ్ కాల్స్ మొత్తం డేటా అయితే మీకు ఒక పీడిఎఫ్ ఫైల్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ కింద థర్డ్ ఆప్షన్ వచ్చేసి కాంటాక్ట్స్. మీ మొబైల్లో సేవ్ చేసుకుని ఉంటారు కదా ఆ కాంటాక్ట్స్ లిస్ట్ మీకు కావాలనుకోండి, అది కూడా మీరు ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే పీడిఎఫ్ లాగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ మొబైల్లో. ఈ విధంగా మీరు డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసుకోవచ్చు ఈ యాప్లో. ఇదైతే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాల్స్ హిస్టరీ, తర్వాత ఎస్ఎంఎస్ డేటా కలెక్ట్ చేసుకుంటానికి అయితే చాలా యూజ్గా ఉంటుంది మీకైతే. ఇప్పుడు నేనైతే ఈ యాప్ నుంచి నా మొబైల్లో 1 year నుంచి ఎవరికైతే కాల్స్ చేశాను, లేకపోతే ఎవరైతే నా ఫోన్కి నా మొబైల్ నెంబర్కి కాల్స్ చేశారు, లేకపోతే నా మొబైల్ నెంబర్కి మిస్డ్ కాల్స్ ఎన్నైతే వచ్చినాయో ఆ హిస్టరీ మొత్తం ఒక 1 year నుంచి. ఫ్రెండ్స్ ఇప్పుడు డేట్ వచ్చేసి ఈరోజు 20th August 2020. అయితే ఈరోజు నుంచి 1 year బ్యాక్ వెళ్తే 20th August 2019 ఈ డేట్ వరకు నాకు కాల్ హిస్టరీ డేటా మొత్తం డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఇప్పుడు నేనైతే ఇక్కడ సెకండ్ ఆప్షన్ జనరల్ కాల్ లాగా ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చూసారు కదా, ఇందాక నేను చెప్పాను కదా మీరు లాస్ట్ ఇయర్ 1 year నుంచి యూజ్ చేస్తున్న కాల్స్ డేటా మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ వాళ్ళు చాలా డీటెయిల్గా ఇచ్చారు. 2019 August 20th డేట్ నుంచి ఈరోజు డేట్ వరకు 20th August 2020 వరకు మనం కాల్ హిస్టరీ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ కాల్ హిస్టరీనే కాదండి ఇక్కడ మీరు ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. ఓన్లీ డైల్ కాల్స్, మీరు చేసిన కాల్ హిస్టరీ ఓన్లీ అది మాత్రమే కావాలంటే అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఎవరైతే కాల్స్ చేశారో ఆ కాల్స్ చేసినప్పుడు మీరు రిసీవ్ చేస్తుంటారు కదా ఆ కాల్స్ డేటా, అది కూడా కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఎవరైతే మిస్డ్ కాల్స్ ఇస్తారో ఆ హిస్టరీ మొత్తం కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటే అది కూడా మీరు ఈ యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే A to Z ఒక మెసేజ్ కాకుండా A to Z కాల్స్ డేటా మొత్తం, అంటే మిస్డ్ కాల్స్ కానీ, డైల్ కాల్స్ కానీ, రిసీవ్డ్ కాల్స్ కానీ, ఈ డేటా మొత్తం నాకు ఒకే PDF ఫైల్ లాగా రావాలని నేనైతే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికోసం అయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కాల్స్ లాగ్ డీటెయిల్స్ అనగా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక దాని కింద వచ్చేసి ఇక్కడ ఎంటర్ అవుట్పుట్ ఫైల్ నేమ్, అంటే ఇక్కడ మీరు ఫైల్స్కి ఒక నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఇష్టం, మీకు నచ్చిన ఫైల్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు. నేనైతే ఇక్కడ Jio 999 అని ఇచ్చాను. ఫైల్కి టిక్ మార్క్ ఓకే అని ఇచ్చేసేయండి. ఇచ్చినాక ఫైల్ నేమ్ ఇచ్చిన తర్వాత కింద ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ టు PDF అని ఉంది కదా బ్లూ బాక్స్లో, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ వాళ్ళు మనకి కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతున్నారు. ఎలో యూట్యూబ్ PDF బ్యాకప్ అండ్ రీస్టోర్ టు మేక్ అండ్ మేనేజ్ ఫోన్ కాల్స్, అంటే మీరు అడుగుతున్నారు కదా ఇప్పుడు 1 year నుంచి కాల్ హిస్టరీ మొత్తం మీరు కలెక్ట్ చేసుకోవాలని, దానికోసం మీరైతే ఈ పర్మిషన్ ఎలో చేయాలి. ఎలో చేస్తేనే మీకు 1 year నుంచి మీ మొబైల్లో ఎలాంటి మొబైల్ నెంబర్ నుంచి మీకు కాల్ వచ్చినా ఆ హిస్టరీ మొత్తం మీకు చూపిస్తుంది. తర్వాత సెకండ్ పాపప్ వచ్చేసి ఎలో యూట్యూబ్ PDF బ్యాకప్ అండ్ రిస్టోర్ టు యాక్సెస్ యువర్ కాంటాక్ట్స్, మీరు ఇందాక కాంటాక్ట్స్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, దానికోసం అన్నమాట ఈ పర్మిషన్ ఎలో ఇచ్చేసేయండి. ఎలో ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పాపప్ వచ్చేసి ఎలో యూట్యూబ్ PDF బ్యాకప్ అండ్ రీస్టోర్ టు యాక్సెస్ ఫొటోస్, మీడియా అండ్ ఫైల్స్ టు యువర్ డివైస్ అని ఉంది. ఇందా చెప్పాను కదా మనం SMS డేటాను కూడా మనం కలెక్ట్ చేసుకోవాలంటే ఈ యాప్లో మీరు కలెక్ట్ చేసుకోవచ్చు అని దానికోసం అయితే ఈ పర్మిషన్ దీన్ని కూడా ఇలా ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నాకైతే డేటా అంతా కలెక్ట్ అవుతుంది. 1 year నుంచి నేను యూజ్ చేసిన కాల్స్ హిస్టరీ మొత్తం అయితే నాకు డేట్ అండ్ టైం వైజ్గా చాలా డీటెయిల్గా అయితే నాకు ఇక్కడ డౌన్లోడ్ అయింది. ఫ్రెండ్స్, ఇది నేను లాస్ట్గా చేసిన కాల్ నెంబరు, మొబైల్ నెంబరు, తర్వాత టైం కూడా చాలా కరెక్ట్గా అయితే స్పెసిఫిక్గా మనకి సెకండ్స్తో సహా మనకి డిస్ప్లే అయిన PDF ఫైల్ రూపంలో ఎంతసేపు మాట్లాడాం అనేది కూడా మనకి ఇక్కడ మనకి చాలా డీటెయిల్గా అయితే ఉంది. ఇక్కడ డేటా ఎంతసేపు ఎన్ని నిమిషాలు మాట్లాడాము అన్న డేటా మొత్తం డేటా అయితే మనకి ఇక్కడ ఈ యాప్లో డౌన్లోడ్ అయిపోయింది. నాకైతే 1 year డేటా మొత్తం ఈ నా మొబైల్ నెంబర్ పైన ఉన్న కాల్స్ హిస్టరీ మొత్తం అయితే A to Z మొబైల్స్, నా మొబైల్కి వచ్చిన కాల్ హిస్టరీ మొత్తం, మిస్డ్ కాల్స్ కానీ, రిసీవ్డ్ కాల్స్ కానీ, డైల్స్ కాల్స్ కానీ మొత్తం అన్ని నెంబర్లు అయితే ఇక్కడ నాకు ఇక్కడ PDF ఫైల్లో డౌన్లోడ్ అయిపోయినాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్గా చూద్దాము లాస్ట్ పేజీ ఏ విధంగా ఉందో. ఫ్రెండ్స్, ఇక్కడ నాకైతే ఇక 27 పేజెస్ అయితే నాకు డౌన్లోడ్ అయ్యాయి. 1 year నుంచి నేను ఇంత కాల్స్ అయితే నేను యూజ్ చేశాను నా మొబైల్ నెంబర్ నుంచి. ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ 2019, మంత్ వచ్చేసి 11th month, తర్వాత డేట్ వచ్చి 14. ఈ లాస్ట్ ఇయర్ నుంచి ఈ డేటా మొత్తం నాకైతే ఇక్కడ వచ్చేసింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా, ఇదేమో బ్లూ కలర్లో ఉన్నదేమో నాకు వచ్చిన కాల్స్ డేటా, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నది నేను ఎవరికైతే కాల్ చేశానో వాళ్ళ నెంబరు, తర్వాత ఇక్కడ మనకి రెడ్గా ఉంది కదా, గ్రీన్ అండ్ రెడ్ లాగా ఉంది మిస్డ్ కాల్స్, అదేమో మనకి ఎవరైనా మిస్డ్ కాల్స్ చేసినా, మనం ఎవరికైనా మిస్డ్ కాల్స్ చేసినా ఈ డేటా అన్నమాట. ఇక్కడ మనకి చాలా డీటెయిల్గా అయితే మనకి PDF ఫైల్లాగా మనకి పూర్తిగా డౌన్లోడ్ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు ఈ PDF ఫైల్స్ని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు మీ దగ్గర ప్రింటర్ ఉంటే, లేకపోతే ఏదైనా బయట నెట్ సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఈ డేటా కావాలంటే మీరు ప్రింట్ కూడా తీసుకొని ఈ మొబైల్స్ నెంబర్స్ డేటా అనేది మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక యూజ్ అయితే ఉంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే సీక్రెట్గా మొబైల్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళు యూజ్ చేసే డేటా మొత్తం ఇక్కడ మీకు ఈ విధంగా మీకైతే డౌన్లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకైతే ఆ పర్పస్కి అయితే మీకు చాలా యూజ్గా ఉంటుంది. ఎవరైతే సీక్రెట్గా మేము ఫ్యామిలీ మెంబర్స్ మొబైల్ని యూజ్ చేసి కాల్ హిస్టరీని కనపడకుండా చేస్తారో అక్కడ వాళ్ళు దొరకకుండా ఉండవచ్చు, కానీ ఇక్కడైతే వాళ్ళు చాలా ఈజీగా మీకు దొరికిపోతారు. వాళ్ళ డేటాని ఎవరికైతే కాల్ చేశారో, లేకపోతే ఆ నెంబర్కి ఎవరైతే కాల్ చేశారో, ఆ నెంబర్కి ఎవరైతే మెసేజ్లు పంపించారో, లేకపోతే వీళ్ళు ఎవరికైతే మెసేజ్లు పంపించారో, మీరు అలాంటి డేటా మొత్తం చాలా A to Z మొత్తం డైల్స్ కాల్స్ కానీ, మిస్డ్ కాల్స్ కానీ, రిసీవ్డ్ కాల్స్ కానీ, లేకపోతే మెసేజ్ పంపించడం కాడి నుంచి రిసీవ్ చేసిన ఎవరికి మొత్తం డేటా అయితే మీరు 1 year డేటా మొత్తం అయితే ఈ యాప్లో మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూశారు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, మీకైతే చాలా యూజ్గా ఉంటుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ టెక్నిక్స్ వీడియోస్ మీరు నాకు పొందాలంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ పైన ట్యాప్ చేసి దాన్ని యాక్టివేట్ చేసుకుని అలానే ఆప్షన్ మీరు యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఇలాంటి టెక్నికల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో అప్పుడు వెంటనే మీ మెయిల్స్లో అలాగే మీ యూట్యూబ్ హోమ్ పేజ్లో అయితే నా వీడియోస్ చూపిస్తాయి. అక్కడి నుంచి మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించిన వీడియోస్ అన్నీ మీరు చూసి తెలుసుకోవచ్చు. ఇలాంటి టెక్నిక్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ అన్నీ మీరు చూసి తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేను మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి, తర్వాత మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.